హలో మినిస్టర్ గారు. హలో. ఓ రాజా, ఆ ఏంటి విషయం చెప్పాయా? ఆహా, అలాగా. సరేగానే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్, ఇలాంటప్పుడు నేను ఏం చేయలేను, తర్వాత చూసుకుందాం. నా మాట అర్థం చేసుకో. ఓకే, ఉంటా. ఎలక్షన్లో మా ఇంటి చుట్టూ ఆ యదవలు పిచ్చి కుక్కల్లా తిరిగారు, పందుల్లాగా నక్కల్లాగా తిరిగారు. ఇప్పుడు నా తమ్ముడిని కాపాడమంటే ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారు నా కొడుకులు. హలో ఎస్ఐ గారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నా సంగతి తర్వాత, ముందు నీ సంగతి చూసుకో. ఏంటి సార్, ఏదోలా మాట్లాడుతున్నారు? అర్థం కానట్లు నటించకో. నీ వ్యవహారమంతా నాకు తెలిసిందే. ఆ ఇద్దరి కుర్రోళ్ళు అదే భాస్కర్ కిషోర్ల అండ చూసుకుని రెచ్చిపోతున్నావు అన్న సంగతి నీకు పూర్తిగా తెలియనట్టుంది, జాగ్రత్త. మీరేమైనా అనుకోండి, మీ తమ్ముడు నేరం చేసినట్లు బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మీ తమ్ముడిని నేను కాపాడలేను సార్. కాపాడాలి, ఆలోచించుకో. నా మాట వింటే గిఫ్టులిస్తా, లేదంటే వార్నింగులిస్తా, ఇంకా కాదంటే శ్మశానానికి పంపిస్తా. జాగ్రత్త, ఆలోచించుకో. నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తా, లేకుంటే చంపేస్తా. పదండ్రా. అన్నా, భాస్కర్ గారు ఎవరన్నా? రాయ్, ఎక్కించండి రా దాన్ని. అలాగే అన్నా. గండేవ్, తప్పుకో. ఎంత అందంగా ఉన్నావే. అబ్బా, చూస్తుంటే మతిపోతుంది. ఏ, నన్ను చూస్తే అంత ముఖం వికారంగా పెట్టా? నేను అందంగా లేనా? నేను అందగాణ్ణి. అబ్బా, నిన్ను చూస్తే మతిపోతుంది. ఇప్పుడు కాదే నీ సంగతి, ఆ వచ్చేవాళ్ళను తన్నించి ఆ తర్వాత నీ సంగతి చూస్తా. అప్పుడు జాంపౌండ్లో కురుక్కుతుంటా. అప్పటి వరకు నిన్నేం చెయ్యను. వాళ్ళు చచ్చిన తర్వాత నేను నిన్ను భయపెట్టకూడదు, దడిపించకూడదు. వాళ్ళ పని తర్వాత నీ పని చూస్తా. అదిగో అన్న, వాళ్ళిద్దరు వచ్చారు. హలో, వెల్కమ్ హీరోలు. తెగువ ధైర్యం కలేజాతో పాటు
సెంటిమెంట్ కూడా ఉందని అర్థమైంది. గుడ్. సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఒరే, ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించడం కాదురా. సరేరా, కూల్గా అడుగుతున్నా, ఏం చేయాలో చెప్పు. అలా అడిగావు కాబట్టి బాగుంది. మీ హీరోయిజానికి ఒక పరీక్ష పెడుతున్నా. మీ ఇద్దరు మెల్లమెల్లగా చిత్తు చిత్తుగా గుల్లగుల్లగా తల్లుకోండి. మీ ఇద్దరులో ఎవరు గెలుస్తారో వాడొచ్చి తీసుకెళ్ళండి. రే ఆగండ్రా, అడుగు ముందుకేస్తే ఎవడైనా సరే తలకే పొచ్చకాయ పిల్లటి పేలిపోద్ది. ఆగండ్రా, అందరూ చెప్పినట్టు వినండి, లేదంటే వాళ్ళిద్దరూ అన్నంత పని చేసేటట్లు ఉన్నారు. పద వీడితో మాట్లాడనవసరం, ఇక వీని చట్టానికి పట్టిద్దాం పదన్నా. ఈయన చట్టాలు కోర్టులు ఏం చేయలేవు. ఈడు ప్రజలు చాలా ఇబ్బంది పెట్టాడు, ఎందరికో అన్యాయం చేశాడు, రకరకాలుగా పీడించి ఇబ్బంది పెట్టాడు. ఈయన ప్రజల మధ్య పెడదాం, వాళ్ళే ఈయన సరైన బుద్ధి చెప్తారు. పదా. ఈయన భలే పట్టుకొచ్చారు. అవును, ఇదిగో ఈయన పేరు గోల్డ్రాజు. బ్లేడ్ బ్యాచీకి, పిక్ పాకెట్స్ కి, బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళకి, గంజా అమ్మే వాళ్ళకి, బ్రౌన్ షుగర్ అమ్మే వాళ్ళకి అసలు సిసలైన మొటా నాయకుడు వీడే. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడానికి కూడా కారకుడు వీడే. ఈయన మీ గొప్ప చెప్తున్నాం, ప్రజల బుద్ధి చెప్పాలి. ఈయన ఏం చేస్తారో మీ ఇష్టం. గోల్డ్రాజు అని పేరు పెట్టుకున్న ఈ గంగరాజు వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఈ దుర్మార్గాన్ని బయట పెట్టాలి. ఇలాంటి దుర్మార్గుల్ని పోలీసులకు అప్పచెప్తే పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకుంటాడు, కానీ ప్రజలకు అప్పచెప్తే మీరే సరైన గుణపాఠం చెప్తారు. అందుకే మీ మధ్య తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. వీడు సంఘద్రోహి, వీడి వల్ల ఎంతో మంది నాశనం అయిపోయారు. సచ్చినోడు పరంబోకోడు యాదవ్వా, వీడిని శిక్షించండి. ఇలాంటి నీచుల్ని పట్టుకుని మా ముందుంచినందుకు మీకెంతో కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇలాంటి మంచి పని చేసిన మీకు నా తరపున, జనం తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి నీచుల్ని పోలీసులకు అప్పచెప్పకుండా మాకు అప్పచెప్పి మంచి పని చేశారు. ఇలాంటి వాళ్ళని మాటలతో సరిపెట్టుకోకుండా మనమే శిక్షించాలి. చేతులకి పని కల్పించుకొని ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టకుండా ఇలాంటి వాళ్ళు మనమే బుద్ధి చెప్పాలి. ఇలాంటి వాడిని మాటలతో కాదు, చెప్పులతో బుద్ధి చెప్పాలి. ఈ శాస్తి ఎప్పుడో జరగాల్సింది. బలవంతుడు బలహీనుడు తేడా లేకుండా అందరినీ దోచుకున్నాడు. అక్క చెల్లి తల్లి అని చూడకుండానే ఈ యదవా ఇలాంటి పని చేశాడు. వీడికి చేతులతో కదా, చెప్పులతో సమాధానం చెప్పండి. చేతులతో కాదు, కాళ్ళతో తనండి. ఇలాంటి యదవకి బుద్ధి వస్తుంది. పట్టండి.